అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కావలసిన పదార్థాలు, చికెన్ తీసుకుందామండి. కారము, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్ అండి, వెల్లుల్లి అల్లం పేస్ట్ అండి, ఆనియన్స్, టమోటా, పెరుగు, పచ్చిమిర్చి, లెమన్స్, కరివేపాకు, మెంతి, పుదీనా, కొత్తిమీర తరగండి. కొబ్బరి కొంచెం, గార్నిష్ కోసం కొంచెం మనం జీడిపప్పు తీసుకుందాము. అలానే గార్నిష్ కోసం క్యారెట్ ముక్కలు, ఆనియన్స్, కుకుంబర్ రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఈ చికెన్ మసాలా కోసం మిరియాలు, మెంతులు, జీలకర్ర, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాయలు ఇవన్నీ మిక్స్ చేసి దోరగా వేయించుకొని మనం ఈ రకంగా పొడి చేసి పెట్టుకుందామండి. మనం చికెన్ తీసుకొని చికెన్లో కొంచెం మనం కారం యాడ్ చేద్దాము. కొంచెం ఉప్పు యాడ్ చేద్దామండి. కొంచెం పసుపు యాడ్ చేద్దాము. కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి. కొంచెం పెరుగు యాడ్ చేద్దాము. ఇవన్నీ కలిసేటట్టు బాగా కొంచెం పుదీనా, కొత్తిమీర తరుగు యాడ్ చేద్దామండి. మెంతికూర వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్ట్ వచ్చిందండి చికెను. మెంతికూర అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలండి బాగా. ఇలా అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకుందామండి. మనం గ్యాస్ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నామండి. బాండీ పెట్టుకొని ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. బాండీ వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము. మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. అలానే కొంచెం మనం నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుందండి. సగం ఆయిల్ సగం నెయ్యి యాడ్ చేసుకుందాం మనం. నెయ్యి ఆయిల్ వేడెక్కిందండి. వేడెక్కిన తర్వాత మనం ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసుకున్నాము. కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నామండి. కొంచెం ఇలాచి, 2 లవంగాయలు వేసుకున్నామండి. కొంచెం కర్రీ బిర్యానీ ఆకు వేసుకున్నామండి. నెక్స్ట్ అవన్నీ 1 మినిట్ వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకోవాలి. మనకి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా తిప్పుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని బాగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి, అప్పుడు టేస్టీగా ఉండిద్దండి చికెను. ఆనియన్స్ బాగా లైట్ రెడ్డిష్ కలర్లో రావాలి. ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్లో వచ్చినాయండి. మీకు తొందరగా వేగాలంటే ఉల్లిపాయలు ఇలా సాల్ట్ చల్లుకోవాలండి. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా బాగా వేగేదాకా తిప్పుకోవాలండి. నెక్స్ట్ మనం టమోటా ముక్కలు వేసుకుందామండి. ఇవన్నీ బాగా మగ్గేదాకా తిప్పుకోవాలండి. బాగా మగ్గాలి. నెక్స్ట్ మగ్గిందండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేదాకా తిప్పుకోవాలండి. నెక్స్ట్ మనం పుదీనా, కొత్తిమీర, మెంతి ఆకులను యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత తిప్పుకోవాలండి. తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకుందాము. చికెన్ యాడ్ చేసుకుందామండి. చికెన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. తర్వాత మూత తీసి చూద్దాము. ఉడుకుతూ ఉందండి. నెక్స్ట్ మనం కొబ్బరి యాడ్ చేసుకుందామండి. కొంచెం కొబ్బరి, గరం మసాలా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని సిమ్లో ఇంకో 10 మినిట్స్ మనం 15 మినిట్స్ పాటు మనం బాగా ఉడికించుకోవాలండి. 15 మినిట్స్ మనం సిమ్లో ఉడికించుకుందామండి. చికెన్ ఉడికింది. ఇందులో మనం కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందామండి. కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాము. అలానే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుందామండి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత సర్వ్ చేసుకుందామండి.
టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పులు, డ్రై ఆనియన్స్ అండ్ వీటితో మనం గార్నిష్, క్యారెట్ ముక్కలు, కీరదోస ఉల్లితో మనం గార్నిష్ చేసుకుందామండి. ఇలా మనం చికెన్ని ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, కీరదోస ముక్కలు, క్యారెట్, జీడిపప్పులు, ఫ్రైడ్ ఆనియన్స్తో చక్కగా గార్నిష్ చేసుకుందామండి. ఈ చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది మనం తినడానికి. ఈ చికెన్ కర్రీలో మనం నెయ్యి ఉపయోగించామండి. నెయ్యి ఉపయోగించడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది. అలానే మెంతికూర, నేను కొంచెం గోంగూర లీవ్స్ కూడా, గోంగూర ఆకులు కూడా ఉపయోగించాను. మెంతికూర, పుదీనా, కొత్తిమీర, ఫ్రై, జీడిపప్పులు వేసుకోవడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియోని అందరూ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మనం రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఎంతో ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకోసారి వీడియో చూడటానికి అందుబాటులో ఉంటుందండి. అందరికీ థ్యాంక్స్ అండి.